ఒక మనిషి ఒక పెద్ద అడవిలో నుంచి వెళ్తున్నాడు. ఆ మనిషి అక్కడే ఉన్న చెట్ల పొదలో ఒక పాము ఇరుక్కుపోవడం చూశాడు. అది ఎంతగా అందులో ఇరుక్కుపోయిందంటే అది ఎంత బయటకు రావాలని ప్రయత్నిస్తుందో అంతగా కూరుకుపోతుంది. అది ఆ మనిషిని చూసి సహాయం అడిగింది. ఆ పాము ఇలా అంది, ఓ మానవుడా, నాకు సహాయం చెయ్యి. నువ్వు ఒకవేళ సహాయం చెయ్యకపోతే నేనిక్కడే కొట్టుకుని కొట్టుకుని చనిపోతాను. ఆ మనిషికి పాపం ఆ పాము యొక్క దయనీయమైన స్థితి చూసి దయ కలిగింది. ఆ వ్యక్తి ఒక కర్ర సహాయంతో ఆ పాముని అక్కడి నుంచి బయటపడేశాడు. ఇంకా బయటకు రాగానే పాము ఆ వ్యక్తితో ఇలా అనింది, ఇప్పుడు నేను నిన్ను కాటేస్తాను. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నేను నీకు ఇంత సహాయం చేశాను, ఆ పొదల్లో నుంచి నిన్ను కాపాడాను, నీ ప్రాణాల్ని కాపాడాను, నువ్వు నన్నే చంపేయాలనుకుంటున్నావా? ఆ వ్యక్తి మాటలు విని పాము చాలా వెటకారంగా ఇలా అనసాగింది. పాము అనింది, అవును, మంచితనానికి జవాబు చెడుతత్వమే. నా స్వభావమే కాటువేసే స్వభావం. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఆ వ్యక్తి అన్నాడు, సరే పద, ఎవరినైనా అడుగుదాం. పాము దానికి సమ్మతించింది. వాళ్ళిద్దరూ వెళ్తూ వెళ్తూ ఒక ఆవు దగ్గరికి చేరుకున్నారు. ఆ ఆవుకి వారు జరిగిందంతా చెప్పారు. ఆవు మనిషిని చూస్తూ ఇలా అంది, మనం ఎంత మంచి చేసినా అది చివరికి మనకి చెడునే ఇస్తుంది. నేను వయసులో ఉన్నప్పుడు పాలు బాగా ఇస్తున్నప్పుడు నా యజమాని నా పాలన్నీ తీసుకుని అమ్ముకునేవాడు. కేవలం నేనిచ్చే పాల కోసమే నా యజమాని నాకు నీళ్లు సమయానికి గడ్డి వేసేవాడు. నేను ముసలిదాన్ని అయిపోయాను. ఇప్పుడు అతను కూడా నా మీద శ్రద్ధ తీసుకోవడం మానేశాడు. ఇది విని పాము ఇలా అంది, ఇప్పుడేమంటావు? ఆ వ్యక్తి గొణుక్కుంటూ ఇలా అన్నాడు, ఇంకొకరి నిర్ణయం అడుగుదాం. పాము సరే అంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక గాడిద దగ్గరికి వెళ్లారు. దానికి జరిగిందంతా చెప్పారు. ఆ గాడిద కూడా ఇలాగే అంది, ఎందుకంటే నేను వయసులో ఉన్నప్పుడు బాగా బలిష్టంగా ఉన్నప్పుడు నా యజమాని బాగా సహాయపడేవాణ్ణి, కానీ ఇప్పుడు ముసలివాణ్ణి అయ్యాను. ఇప్పుడు నా యజమాని నన్ను అస్సలు పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు పాము నేరుగా మనిషిని కాటువేయాలనుకుంది. కానీ ఆ వ్యక్తి పాముని మ్రతిమాలి చివరకు ఒక్క అవకాశం అడిగాడు. దీనికన్నా ముందు ఆ పాము వైపు రెండు జవాబులు వచ్చాయి. అందుకనే అది చివరిగా అంతిమ నిర్ణయానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక కోతి దగ్గరకు చేరుకున్నారు. ఆ వ్యక్తి కోతితో ఇలా చెప్తున్నాడు, చూడు కోతి అన్న, ఈ పాము ఆ పొదల్లోని చిక్కుని అటు ఇటు కొట్టుకుంటుంది. పాపం అది బయటకు రావాలని ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. నేనే సహాయం చేశాను, బయటకు తీశాను, దాని ప్రాణాలను కాపాడాను. కానీ ఇప్పుడు ఇదే పాము నన్ను తిరిగి కాటేసి చంపేయాలని చూస్తుంది. ఆ పాము ఇలా అంది, అవును, నేను ఈ మనిషిని కాటేసి చంపేయాలనుకుంటున్నాను. అప్పుడే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ కోతి చాలా తెలివైంది. దాని మెదడు చాలా చురుకుగా ఆలోచించసాగింది. ఆగండి ఆగండి ఆగండి, నాకు మీ పరిస్థితి మొత్తం అర్థం కావాలి. ఆ తర్వాతనే నేను ఏదైనా నిర్ణయానికి వస్తాను, మీకు చెప్తాను కూడా. పాము ఆ కోతి మాటలు విని ఆలోచనలో పడింది. తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ పొదల దగ్గరికి వెళ్లారు. ఓ సర్పరాజా, నువ్వు ఈ పొదల్లో ఏ విధంగా ఇరుక్కుని పోయావో నేను చూడాలనుకుంటున్నాను. ఓ వ్యక్తి, నువ్వు ఈ పాముని అదే పొదల్లో పడేసేయి, నా సమక్షంలోనే బయటికి తీ, అప్పుడే నేను ఏదైనా నిర్ణయానికి రాగలను. ఆ వ్యక్తి వెంటనే ఆ పాముని పొదల్లో పడేశాడు. తరువాత ఆ వ్యక్తి దాన్ని బయటకు తీయబోతుంటే కోతి ఇలా అంది, ఆ క్రూరమైన వ్యక్తిత్వం గల పాముతో నువ్వు మంచితనాన్ని చూపించడానికి వెళ్లకు. అది దానికి మంచితనం చూపించుకునే యోగ్యమే లేదు. ఇది క్రూరమైన వ్యక్తిత్వం కలది, కృతజ్ఞతాగుణం లేనిది. మళ్ళీ నువ్వు దీన్ని కాపాడినావంటే ఇది మళ్ళీ నిన్ను కాటువేయడానికి రెడీగా ఉంటుంది. అందుకే నువ్వు ఈ స్థలాన్ని వదిలిపెట్టి దీన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపో. ఇప్పుడు పాముకి చాలా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు దాని బుసలు వినడానికి అక్కడ ఎవరూ లేరు. ఆ కోతి చాలా తెలివైంది. మరియు తన చురుకైన సమయస్ఫూర్తితో అమాయకుడైన ఆ వ్యక్తిని కాపాడింది. అందుకే క్రూరమైన మరియు విషమనస్తత్వంతో కూడిన మనుషులకి దూరంగా ఉండండి. మరియు వారికి సహాయం చేయడం కూడా మీకు మీరే కొరివి పెట్టుకున్నట్లుగా ఉంటుంది. ఒక పట్టణంలో అలోక్నాథ్ మరియు ఉద్యాంత్ అనే ఇద్దరు బ్రాహ్మణుల పిల్లలు ఉండేవారు. ఒకరేమో పేద, ఇంకొకరు చాలా ధనవంతులు. ఇద్దరు పక్క పక్కనే ఉండేవారు. ఒక బ్రాహ్మణుని భార్య రోజు తన భర్తను తిడుతూ చివాట్లు పెడుతూ ఉండేది. నీ నియమాలు నీతి మనకేమిస్తోంది? గట్టిగా రెండు పూటల తిండి కూడా పెట్టదు. ఉద్యాంతిని చూడు, అతడు ఎంత ధనవంతుడైపోయాడు. ఒకరోజు పూర్ణిమ ఉన్నరోజు
పేదవాడైన అలోక్నాథ్ తన భార్య పెట్టే చీవాట్లు భరించలేక అడవి వైపుకు వెళ్తాడు. ఇదిలా ఉంటే తనని ఏదో ఒక పులి లేక సింహం తినేస్తాయి, కనీసం వాటి ఆకలైన తీరుతుంది అనుకుంటాడు. అలా చనిపోతేనన్నా తన భార్య గొడవ నుండి ముక్తి అయినా లభిస్తుంది అనుకుంటాడు. అడవిలోకి వెళ్తూనే అతనికి ఒక గుహ కనిపిస్తుంది. అతడు ఆ గుహ వైపుకు వెళ్తాడు. ఆ గుహలో ఒక పెద్ద సింహం నిద్రిస్తూ ఉంటుంది. మరియు ఆ సింహం నిద్రకి భంగం కలగకుండా అక్కడ ఒక హంస కావలికి కూర్చుంటుంది. ఆ హంస దూరం నుండి ఒక బ్రాహ్మణ పుత్రుడు రావడం చూస్తుంది. చూసి ఇలా ఆలోచిస్తుంది, ఈ బ్రాహ్మణుడు వస్తున్నాడు, వెంటనే ఆ సింహం లేస్తుంది, లేచి అతన్ని తినేస్తుంది. ఈ రోజు పౌర్ణమి, పౌర్ణమి రోజు నాకు పాపం తగులుతుంది, అతన్ని నేను ఎలా కాపాడాలి? హంస ఒక ఉపాయం ఆలోచిస్తుంది. అది సింహం యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటుంది. అడవికి రాజైన సింహం మహారాజా, మీరు లేవండి, ఈ రోజు మీకు తెల్లవారింది, పౌర్ణమి రోజు తనకు తానే ఒక బ్రాహ్మణుడు మీ దగ్గరికి వస్తున్నాడు, లేవండి, లేచి అతనికి నమస్కారం చేసి తన ఆశీర్వాదం తీసుకోండి, అతనికి దక్షిణ ఇచ్చి నమస్కరించండి, మీకు ముక్తి లభిస్తుంది. ఇలాంటి రోజు మళ్ళీ మీ జీవితంలో వస్తుందో రాదో, మీకు కూడా చనిపోయిన తర్వాత ముక్తి లభిస్తుంది, నాకు కూడా అందులో కొంచెం పుణ్యం దొరుకుతుంది, లేవండి మహారాజా. అప్పుడు సింహం గాండ్రిస్తూ లేస్తుంది. హంస మాటలు దానికి నిజమే అనిపిస్తాయి. ఇంతకు ముందు వేటాడి చంపిన మనుషులు, బంగారం, నగలు అన్నీ సింహం దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ అలోక్నాథ్ బ్రాహ్మణుని కాళ్ల దగ్గర ఉంచి నమస్కరిస్తుంది. దీని తర్వాత హంస బ్రాహ్మణునికి సైగ చేస్తుంది. ఓ విప్రదేవా, లేవండి, ఇవన్నీ తీసుకుని వీలైనంత త్వరగా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక ఎప్పుడు ఈ సింహం మనసు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణుడు సంగతి అర్థం చేసుకుని బతికిపోతాడు. మరియు తన ఇంటికి తాను చేరుకుంటాడు. పక్కింట్లో ఉండే ధనవంతులు అయిన బ్రాహ్మణుని భార్యకు ఈ విషయమంతా తెలిసి ఆమె కూడా బలవంతంగా మళ్లీ వచ్చిన పూర్ణిమ రోజున ఆ అడవిలో ఉన్న అదే గుహ దగ్గరికి పంపుతుంది. అప్పుడు ఆ సింహం దగ్గర ఉన్న కావలిదారు మారిపోతాడు. కొత్త కావలిదారు వస్తాడు. అదే కాకి. వావ్, బ్రాహ్మణుడు వస్తున్నాడు, సింహాన్ని లేపుదాం. సింహం నిద్రకి భంగం కలిగితే సింహానికి చాలా కోపం వస్తుంది. ఒకవేళ అది బ్రాహ్మణుడు చంపితే అందులో నాకు కూడా కొంచెం వాటా దొరుకుతుంది కదా, నా కడుపు కూడా నిండుతుంది కదా. ఇలా ఆలోచించుకుని కాకి కావు కావని హరిస్తుంది. సింహానికి కోపం వస్తుంది. సింహం చూపు ఆ బ్రాహ్మణునిపై పడుతుంది. సింహానికి హంస చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కాకి ఎందుకని కావు కావని అరుస్తుందో సింహానికి అర్థమవుతుంది. పూర్వం హంస చెప్పిన ఆచారాన్ని తవ్వడం సింహానికి ఇష్టం లేదు. కానీ సింహం ఎప్పుడైనా సింహమే కదా, అడవికి రాజు. అది గాండ్రిస్తూ బ్రాహ్మణితో ఇలా అంటుంది. హంస సరోవరానికి వెళ్ళింది బ్రాహ్మణుడా, ఇప్పుడు కావలాదారునిగా కాకి ఉంది, బ్రాహ్మణులను రక్షించి పుణ్యం పొందమని చెప్పింది. దీని అర్థం ఏంటంటే హంస మంచి బుద్ధి, మంచి మనసు గలదే, సరోవరానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాకి ముఖ్య కావలిదారుగా ఉంది. అది ఇప్పుడు నిన్ను చంపడానికి సూచనిస్తుంది. అందుకని నేను చావకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సింహం ఎవరినీ ఆక్షేపించదు, ఇక్కడ ఎవ్వరికీ మినహాయింపు లేదు. కాని ఒక హంస మాత్రమే నాలాంటి సింహరాజుతో కూడా పుణ్యకార్యం చేయించింది. బ్రాహ్మణుడు ఇదంతా అర్థం చేసుకుని భయంతో వెంటనే ప్రాణాలు కాపాడుకుని తన ఇంటివైపు వెళ్ళిపోతాడు. ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే, ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కూడా సరిగ్గా సరిపోతుంది. హంస మరియు కాకి ఎవరో కాదు, మనలాంటి జీవులే. ఎవరైనా పక్కవారు బాధపడుతుంటే వారి మంచి కోసం ఆలోచిస్తారో అలాంటి వారే హంస. ఎవరైతే ఒకరు సుఖంగా ఉంటే చూడలేక ఒకరిని బాధ పెట్టాలి అనుకుంటారో వారే కాకి లాంటి వారు. ఎవరైతే ఒకరితో ఒకరు కలిసి సోదర భావంతో ఉండాలి అనుకుంటారో అలాంటి వారు హంస లాంటి వారు. ఎవరైతే ఒకరిని బాధ పెట్టి హింసించి బాధించాలి అనుకుంటారో అలాంటి వారు కాకి గుణం గలవారు. అందుకని ఎవరెవరి ప్రవృత్తి అలవాట్ల ప్రకారం వారు ఇతరులకు మంచి చెడు చేస్తుంటారు. మన పక్క పక్కనే ఉండే మనుషుల్లో కాకి మనస్తత్వం లాంటి వారిని గుర్తించండి. వారితో చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. హంస లాంటి మనసు గలవారితో స్నేహంగా ఉండండి. అందులోనే లోక కళ్యాణం దాగి ఉంది.